సో మీరు కార్తిక్ సుబ్బరాజ్ గారు అండ్ విజయ్ సేతుపతి గారు, సో అందరూ ఆల్మోస్ట్ ఒకేసారి మీ కెరీర్ని స్టార్ట్ చేశారు. మా గ్యాంగ్లో ఫస్ట్ హీరోయిన్ విజయ్ సేతుపతి, తిమ్మిద ప్రొగటన్ సినిమా, తర్వాత నేను డైరెక్టర్ కార్తిక్ ఫస్ట్ డైరెక్టర్ అయింది. అల్ఫోన్స్ మణిగణన్, కాకాముంట మణిగణన్, అల్ఫోన్స్ పుత్రన్, అందరం మా గ్యాంగ్ 5 మెంబర్స్ ఉన్నాము. సో ఎవ్రీబడి, ఈవెన్ రాజేష్ మురుగేషన్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ప్రేమం వేరే, ఇప్పుడు నేను ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నాను, సో దాంట్లో ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. మీ అండ్ ఎస్ఆర్టీ వి బోత్ ఆర్ కొలాబరేటింగ్, పాన్ ఇండియన్ ఫిలిం అనమాట, తమిళ తెలుగు అని అదేలాగా చేసి ఎక్స్పెరిమెంటల్ కాంటెంట్ చేస్తున్నాం. సో థ్యాంక్స్ టు ఎస్ఆర్టీ రామ్ తల్లూరి గారు అండ్ రజనీ గారు ఫర్ సపోర్టింగ్ దిస్. అంటే స్పెషల్ మీ ముగ్గురి కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటే నాకు అలానే అనిపిస్తుంది, అంటే ఏదో సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అంటారు కదా, అలాగా మీవి డిఫరెంట్ మైండ్ సెట్ ఉండడం వల్ల ఫ్రెండ్స్ అయ్యారు? అంటే ఏదైనా ఒక పద్ధతిలో కాకుండా డిఫరెంట్గా చేయాలి. అది ఏంటంటే, ఎప్పుడు ఏదో ఒకటి వాడు ఒకటి చేస్తే నన్ను కిలుగుతారు, మనకు కాలుతుంది ఇక్కడ, మన ఒకటి చేస్తే వాడిని కిలుగుతారు. సో దట్ వాస్ దేర్ ఇన్ బిట్వీన్ అస్, బట్ నాట్ ఎ నెగటివ్, వెరీ పాజిటివ్. ఓ నువ్వు ఇచ్చేస్తున్నావా, చలో రైట్ నేను చేస్తాను. సో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఐ లైక్ సీయింగ్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ప్లేస్ అనేటప్పుడు ఐ లైక్ ఇట్. సో దట్స్ పాజిటివ్, కాంపిటీషన్ ఈస్ ఆల్వేస్ దేర్, సో లైక్ ఇట్. సో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్కి కూడా అసలు చాలామంది ఫిదాయి, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈవెన్ తెలుగులో కూడా. సో ఏంటి, ఒక కాంపిటీటర్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారా మీరు విజయ్ సేతుపతి? అవును, వాడే నా కాంపిటీటర్, ఇంకోరు ఉన్నారు, ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్. సో ఐ లైక్, మై ఫ్రెండ్ ఇస్ మై కాంపిటీటర్, పేరు అదే దాంట్లో ఉంది, వాడే కదా నా ఫ్రెండ్ కదా. నాకు కాంపిటీటర్ ఉన్నప్పుడు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, రారా అని చెప్పాలదే ఒక విషయం. సో లెట్స్ సీ. బిఫోర్ స్ట్రగుల్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, అంటే మీరు స్టార్ట్ అయినప్పుడు మీ ముగ్గురు? మా గ్యాంగ్లో బైక్ అండ్ కొంచెం డబ్బు ఉన్నాడంటే విజయ్, డైలీ గెట్ 50 రూపీస్. సో వాడి దగ్గర స్కూటీ ఉంటుంది అనమాట, వైఫ్ది. సో ఇల్ కమ్ అండ్ నాకు ఆఫీస్కి వెళ్ళడం ఏమి, నాకు అడ్రస్లతో ఏమి తెలియదు. సో వాడే నన్ను తీసుకెళ్తాడు స్కూటీ వెళ్ళి, ఇక్కడ కొత్త ఆఫీస్ పెట్టారు, అక్కడ ఫోటో ఇద్దాం, ఇక్కడికి వెళ్ళాము. అప్పుడు మేము షార్ట్ ఫిల్మ్ చేయడంలో తీసుకెళ్ళి సీడీ ఫోటో, నేను నన్ను చూడేసి నేను యాక్ట్ చేసింది చూడని చెప్పి సీడీ ఇచ్చి రావడం, వాచ్ మై ఫిలిమ్స్ అని చెప్పి రావడం. సో ఇట్లా ట్రావెల్ వెరీ గుడ్, సో హ్యాపీలీ లైఫ్. దెన్ ఫస్ట్ ఈ బీకెమ్ హీరో, దెన్ తర్వాత నేను కార్తిక్ వెస్టీస్ హ్యాపీ.